తెలుగు స్టోరీస్ లైబ్రరీ సభ్యులందరికీ నమస్కారం మీ అందరికీ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ అప్పిచ్చువాడు వైద్యుడు రచన డి కామేశ్వరి గారు చిన్నప్పుడు మాస్టర్లు వేమన పద్యాలు సుమతి శతకాలు వల్ల వేయించేవారు పద్యాలన్నీ కంటతా పట్టి గడగడ అప్పచెప్పేయటం తప్ప భావం తాత్పర్యం ఏమిటో అర్థం కాని వయసుది కాస్త జ్ఞానం తెలిసాక అప్పిచ్చువాడు వైద్యుడు పద్యం చదువుతుంటే వైద్యుడు అప్పివ్వటం ఏమిటా అన్న ఆలోచన వచ్చింది మాస్టర్ గారిని తాత్పర్యం ఇప్పి చెప్పండి అని అడిగే వయస్సు ధైర్యం వచ్చాక అడిగితే అప్పుడు ఆయన ఆ పద్యానికి అర్థం తాత్పర్యం చెప్పాక అప్పిచ్చువాడు వైద్యుడు అని గడగడా చదవటం తెలుసుకుని తలుచుకుని నవ్వొచ్చింది అయితే ఆ అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది నిజం చేస్తూ ఒక వైద్యుడు కనిపించాడు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టి పెద్దాపురం బస్ ఎక్కాను విశాఖపట్నం నుంచి ఈసారి తాడో పేడో తేల్చేసి ఆ ఊరిలో ఉన్న తాతల నాటి భూములు అమ్మిపారేయాలని నిర్ణయానికి వచ్చాను పిత్రార్జితం పదెకరాల నుంచి మాగాణి భూములు అమ్మితే మంచి ధర పలుకుతుంది రైతు శిస్తు ఇవ్వక ధాన్యం ఇవ్వక అల్లరి పెడుతున్నాడు వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక లేదు అమ్మి డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అన్న వస్తుంది అనుకుంటే ఆ రైతు దున్నేవాడిదే భూమి అన్న స్లోగాన్ పట్టుకుని యాభై ఏళ్ళుగా ఈ భూమి దున్నాను ఇది నాదే అని కూర్చున్నాడు ఓ బ్రోకర్ని పట్టుకుని ఇచ్చి వదులుచుకోవడానికి తాతలు దిగి వచ్చారు ఆ బ్రోకర్ నాలుగు రోజుల కిందట ఇద్దరు కస్టమర్లను కుదిరిచాను బేర నచ్చి నచ్చితే అమ్మత్సూ మీరు రండి అని రాయటంతో ఈ ప్రయాణం కట్టాను ఈ భూములు అమ్మి వచ్చే డబ్బు మీద మా అన్నదమ్ముల ముగ్గురం గాలి మేడలు కట్టకపోయినా తల కొంపన్న కట్టుకోవాలని ఆశతో ఉన్నాం పెద్దాపురంలో బస్సు ఆగేసరికి పదిన్నరయింది తిన్నగా బ్రోకర్ ఇంటికి బయలుదేరాను పెద్దాపురం నా చిన్ననాటికి ఈనాటికి పెద్దగా మారిందేమో కనపడలేదు ఏమీ ఎంతసేపు సిటీలు పెరిగి కిక్కిరిసిపోతున్నాయి తప్ప పల్లెటూర్లు ఏమీ పెరక్కపోవటం అటుంచి పల్లెలో వాళ్ళంతా పట్టణాలకు తరలి వెళ్లడంతో మరింత ఖాళీ అవుతున్నాయి అనిపిస్తోంది నేను వస్తున్నానని రాయటంతో బ్రోకరు ఇంట్లోనే ఉన్నారు కాఫీ ఏ మాత్రం ధరలు పలికేది చెప్పాడు ఆ ఇద్దరు ఒకరు ఆ ఊరి ఎమ్మెల్యే రెండు ఆయన ఆ ఊరిలో ఉన్న ఒక డాక్టరు కొనడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్టుగా చెప్పాడు ఇద్దరిని కలిసి మాట్లాడండి మీకు ఏది నచ్చితే ఆ బేరం సెటిల్ చేసుకోవచ్చు అన్నాడు ఇద్దరం బయలుదేరి ముందు బసవరాజు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాం ఆయన వీధి వరండాలో పడకుర్చీలో పడుకుని ఈనాడు చదువుతున్నాడు మనిషి ఆ జానుబాహుడు పెద్ద మేసాలతో ఎమ్మెల్యే అన్న దర్పంతో మాట్లాడాడు ఈ ఊళ్ళో తను తప్ప అంత మొత్తం ఇచ్చి భూములు కొనుగొనేవాడు లేడు అని చెప్పాడు ఇంకో పార్టీ ఉంది అక్కడ కూడా మాట్లాడి ఏ సంగతి చెప్తానని లేచాను అతను ఆ మాట నచ్చని వాళ్ళలాగా మొహం పెట్టాడు ఏమిటైనా ఏదో నన్నే కొంటున్నట్టు ఇస్తున్నాడు ఇంట్లోంచి బయటకు వచ్చాక బ్రోకర్తో అన్నాను ఆయన మాట ధోరణి నచ్చక ఎమ్మెల్యే కదా తనంత వాడు లేదనుకు లేడనుకుంటాడు లేండి నవ్వాడు బ్రోకర్ తర్వాత డాక్టర్ గారు నర్సింగ్ హోమ్కి వెళ్ళాం ఓ డాబా ఇల్లది డాక్టర్ సూర్యప్రకాష్ ఎంబీబీఎస్ ఫిజిషియన్ జనరల్ ప్రాక్టీషనర్ అన్న బోర్డు చూశాను సూర్యప్రకాష్ కే ఏదో చిన్న విన్న పేరులో ఉందనిపించిందే ముందు వరండాలో నుంచి కనీసం ఒక పాతిక మంది ఆడామగా కూర్చున్నారు ముందు వరండాలో లోపల గదిలో డాక్టర్ ఉన్నట్టున్నారు ఓ ఇద్దరు ముగ్గురు మనుషులు కుర్చీల్లో కనిపించారు ఈ డాక్టర్ బిజీ డాక్టర్గా ఉన్నాడనిపించింది డాక్టర్ గారికి కనిపించి వస్తాను బిజీగా ఉన్నట్టున్నారు ఎప్పుడు మాట్లాడతారో అంటూ లోపలికి వెళ్ళాడు డాక్టర్ గారు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఇంటికి లంచ్కి వస్తారట అక్కడికి వస్తే మాట్లాడచ్చు అన్నారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు పేషెంట్తో సరే పదండి ఈలోగా నేను ఏదైనా హోటల్కి వెళ్ళి భోంచేసి వస్తాను అబ్బే హోటల్ ఎందుకండి మా ఇంట్లో చెప్పాను భోంచేద్దాం అక్కడ అఫ్కోర్స్ కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఊరిలో హోటళ్ళు అంత లేవు పదండి పోని మీ ఇంటికే వెళ్దాం అని భోజనం పెడతానంటే అభ్యంతరం ఎందుకు ఇద్దరు భోజనం చేసి సరిగ్గా వంటి గంటకల్లా డాక్టర్ డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాం వరండాలో కూర్చొని ఎదురు చూస్తుంటే స్కూటర్ మీద నుంచి డాక్టర్ దిగి వచ్చాడు ఆ డాక్టర్ని చూస్తే ఎక్కడో చూసిన మొహంలో అనిపించింది కానీ సరిగా గుర్తు రావట్లేదు ఆయన లోపలికి వస్తూ నన్ను చూసి ఒక క్షణం ఆగిపోయాడు అతని మొహంలోనూ కనపడ్డ సందేహం అతను నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నట్టు అనిపించింది ఈయనేనండి రామకృష్ణ గారు ఆ ల్యాండ్ అమ్ముతారని చెప్పారుగా బ్రోకర్ పరిచయం చేశాడు రామకృష్ణ హనుమంతరావు మాస్టర్ గారు నీ నాన్నగారు కదూ మీరు నువ్వు సూర్యం కాదు జ్ఞాపకం వచ్చి సంతోషంగా అన్నాను సూర్యం నేను ఇక్కడే పెద్దాపురంలోనే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం ఇక్కడ హై స్కూల్లోనే చదివాం తర్వాత కాలేజీ చదువు కాకినాడ వెళ్ళి కలిసి ఇంటర్ చదివాం పిఆర్ కాలేజీలో ఆ తర్వాత ఎవరి దారి వారిదైంది మా నాన్నగారు పోవడంతో మా చదువుల కోసం మేము కాకినాడ మకా మార్చాం సూర్యం తండ్రి లాయర్ రెండో కొడుకు సూర్యం నేను ఇంజనీరింగ్కి వెళ్తే సూర్యం మెడిసిన్కి కర్ణాటకలో డొనేషన్ ఇచ్చి జాయిన్ అవ్వటం వరకు తెలుసు తర్వాత ఎవరి దారులు వారి అయ్యాయి ఈనాడు ఇలా చూశాను సూర్యాన్ని అరే రామకృష్ణ నువ్వా మొహం ఇంత చేసుకుని అన్నాడు సూర్యం రారా ఎన్నాళ్ళైంది నిన్ను చూసి ఈ ల్యాండ్ నీదే నాకు తెలియనే తెలియదు అంటూ సంతోషంగా భుజం చుట్టూ చేయి వేసి లోపలికి లాక్కెళ్ళాడు పల్లెటూరులో ఇల్లైనా లోపలంతా ఆధునికంగా సోఫా సెట్లు టీవీ ఫ్రిడ్జు వగైరాలు అన్నీ ఉన్నాయి షెడ్లో కారు ఉంది ఇవన్నీ చూస్తే వాడి ప్రాక్టీస్ బాగున్నట్టే కనిపించింది సరోజ చూడు వీడు నా చిన్ననాటి ఫ్రెండు రామకృష్ణ ఈ ఊర్లోనే కలిసి చదువుకున్నాం అంటూ భార్యని పిలిచి పరిచయం చేశాడు ఓ మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట అయితే మరి నా మధ్యవర్తిత్వం ఎందుకులేండి మీరు మాట్లాడుకోండి అన్నాడు బ్రోకర్ థ్యాంక్స్ అండి మీ సహాయం లేకపోతే ఆ రైతు వొంగేవాడు కాదు నేను వీడితో మాట్లాడి మళ్ళీ ఏ సంగతి చెప్తాను మీ సహాయానికి మీ పర్సంటేజ్ మీకు ముడుతుంది అని చెప్పి బ్రోకర్ని పంపించేశాను వాడు లంచ్ తింటూ ఉంటే నేను కాఫీ త్రాగుతూ చిన్నప్పటి సంగతులన్నీ ఆర్భాటంగా చెప్పేసుకున్నాం సరోజ నవ్వుతూ అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకోవాలా అన్నయ్య గారు ఈ రోజుకి ఉంటారులేండి భోజనం చేయని ముందు అంది ఆ రోజు రాత్రి కూర్చుని ల్యాండ్ విషయం తేల్చేసుకున్నాం నా ఫ్రెండ్కి ఇవ్వకుండా ఎమ్మెల్యేకి ఇచ్చే ఉద్దేశం లేదని బ్రోకర్కి చెప్పాను మా ఇద్దరి బేరం సెటిల్ అయింది అడ్వాన్స్గా చెక్ ఇచ్చాడు మిగతా రాత కోతలు రిజిస్ట్రేషన్ వగైరాలు వాడు నెల రోజులు డబ్బు సమకూర్చుకుని నాకు వచ్చి సంతకం చేసేటట్టు నిర్ణయించాం నీ ఆర్జన చాలా బాగున్నట్టుంది ఇంత డబ్బు పెట్టి ల్యాండ్ కొనడానికి సిద్ధపడుతున్నావు ఈ ఇల్లు ఇదంతా ప్రాక్టీస్ బాగున్నట్టుంది ఇంత పల్లెటూరికి ఇంత సంపాదన మీ డాక్టర్ల పని బాగుంది మాకేముంది కడిగేసిన జీతం రాళ్ళు తప్ప స్నేహితుడు ఉన్నతికి సంతోషిస్తూనే నా పరిస్థితి చెప్పుకున్నాను అంత సులువుగా నాయన నేను పడ్డ బాధలు నీకేం తెలుసు ఈనాడు ఈ పొజిషన్కి రావడానికి పదిహేను పదిహేను ఏళ్ళు పట్టింది ఇలా నాలుగు రాళ్ళు వెనకేసుకోవటం నాలుగైదేళ్ల నుంచే అంతకుముందు నా పాటలు నీకేం తెలుసు మొదటి మూడు నాలుగేళ్ళు అయితే ఆయాకు డబ్బు ఇవ్వడానికి కూడా సరిపోయేది కాదు సంపాదన అదోలా నవ్వుతూ అన్నాడు ఆ రోజులు తలుచుకుంటే భయం వేస్తుంది ఒక నాలుగైదేళ్ళు మేము పడ్డపాట్లు ఎవరో పడుండరు అన్నయ్య గారు ఈ డాక్టర్ కాక ఏ మూల డిగ్రీ ఉన్న మామూలు డిగ్రీ ఉన్న ఏదో ఉద్యోగం చేసుకునే వాళ్ళం కదా అనుకున్న రోజులు అవి తిండి గడవడమే కష్టమయ్యేది అదేమిటి బోర్డు పెడితే మీ డాక్టర్లు సంపాదించిన వాళ్ళు ఎవరు అందులో ఇలాంటి ఊర్లలో అట్టే డాక్టర్లు ఉండరు కదా ఆ తర్వాత సూర్యం వాడి పాటలు చెప్పుకొచ్చాడు ఎంబీబీఎస్ అయ్యాక యాడ్ అర్థం వరకు ఏ ఉద్యోగం దొరకలేదు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలంటే స్తోమత లేదు పైగా వీవికి అరడజన మంది ఉన్న చోట నాలాంటి కొత్త వాడి మొహం ఎవరు చూస్తారన్న సందేహం ఉన్నా ధైర్యం చేసి ఒక షెడ్ అద్దెకి తీసుకుని బోర్డు పెట్టాను నెలకు వంద రూపాయలన్నా సంపాదన లేదు ఆఖరికి నర్సులకు ఇచ్చే జీతం అంత తీసుకుని ఇద్దరు ప్రైవేట్ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేరి ఒక ఏడాది గడిపాను పోస్ట్ గ్రాడ్యుయేట్ సీటు దొరకలేదు అది లేనిసేపు ప్రై అది లేనిదే ప్రైవేట్ ప్రాక్టీసు డాక్టర్ మోహన్ జనం చుట్టం మానేశారు ఓ మూడేళ్ళు అడ్డమైన గడ్డి గెలిచినా రోజులు వెళ్ళదీ లేకపోయాను ఇక పట్టణాల్లో లాభం లేదని ఏ పల్లెటూరు వెళ్ళి ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను చిన్న చిన్న ఊర్లో కూడా ఒకరిద్దరు డాక్టర్లు ఉన్నారు నాలుగైదు ఊర్లు వెళ్ళి చూసి వచ్చి ఆఖరికి పుట్టి పెరిగిన ఊరే నిర్ణయించుకున్నాను నేను వచ్చేటప్పటికి ఊర్లో గవర్నమెంట్ ఆసుపత్రి పేరుకు మాత్రమే మందులు ఉంటే డాక్టర్లు లేక డాక్టర్ ఉంటే మందులు లేక నామమాత్రంగా ఏదో నడుస్తూ ఉంది ఓ ప్రైవేట్ ఆర్ఎంపీ డాక్టర్ ముసలాయన్ ఒక ఆయన ఉండేవాడు ఆయనకి పక్షవాతం వచ్చి ప్రాక్టీస్ మానాడు ఇంకో కుర్రాడు కొత్తగా పాస్ అయ్యి నాలాగే ఎక్కడా చలామణి కాక రెండు నెలల క్రితం వచ్చి బోర్డు పెట్టాడు ఈ ఊరికి వస్తారా భలేవారే బోర్డు పెట్టి రెండు నెలలకు ఐదు వందలు వచ్చింది మీరు ఇక్కడ పెట్టారంటే బాధపడతారు తర్వాత అంటూ చాలా డిస్కరేజ్ చేశాడు నేను తనకు కాంపిటీషన్ అవుతానని కానీ నాకు మరో గత్యంతరం లేక ఇక్కడే పెట్టాను ప్రాక్టీసు అన్నయ్య గారు పెళ్లిలో నాకు మా వాళ్ళు పెట్టిన నాలుగు పేటల చంద్రహారం ఒకటే మాకు ఆధారం అన్నాడు అది అమ్ముకొని వచ్చిన డబ్బుతో ప్రాక్టీస్ పెట్టడానికి కావలసిన ముఖ్యమైన సామాన్లు నాలుగు కుర్చీలు రెండు బల్లలు టేబుల్స్ వైద్యానికి కావాల్సిన ముఖ్య పరికరాలు అన్నీ కొనుక్కున్నాక చేతిలో మిగిలిన ఐదు వేలు తిండి గడపడానికి అట్టే పెట్టుకుని బోర్డు పెట్టారాయన అవునరా ఆ రోజుల్లో నేను పడిన ఆరాటం అవస్థ తలుచుకుంటే నవ్వు ఏడుపు వస్తాయి కుంభానికి ఎదురుగా టేబుల్ కుర్చీ వేసుకుని దారిన పోయే వాళ్ళు ఎవరైనా ఇటు మొహం దిప్పి చూస్తే వస్తున్నారన్న ఆశతో ఆరాటంగా గుండెలు దడదడ కొట్టుకునేవి వాళ్ళు మరీ రెండు అడుగులు అటు వేయగానే నేరాశతో గుండె జారిపోయేది ఎవడన్నా లోపలికొస్తే దేవుడు దిగి ఆనందం కలిగేది మరి ఆఖరికి ఎలా సాధించేవరా ఇదంతా ఆలస్యం సస్పెన్స్ భరించలేక మధ్యలోనే అటుపడ్డాను సూర్యం భార్య వంక కొంటిగా చూసినప్పాడు ఎలాగా నువ్వు చిన్న చిన్నప్పుడు అప్పించువాడు వైద్యుడు అనే పద్యం చదివావో అదిగో అలా అప్పించువాడు వైద్యుడయి క్రమంగా పాపులర్ అయ్యాను అర్థం కాక తెల్లబోయాను అప్పివ్వడం ఏంటి వడ్డీ వ్యాపారం చేసేవా ఏంటి అలాంటిదే అనుకో మరి ఏం చేయమంటావు ప్రాక్టీస్ పెట్టిన మొదటి నెలలో నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా ఏడుగురు ఆ ఏడుగురు తిండి గతి లేని వాళ్ళలాగే కనపడ్డారు వాళ్ళు అంచి ఇచ్చింది నాకు మొత్తం ముప్పై రూపాయలు వాళ్ళే ఎందుకు వచ్చారంటావు ఆ కుర్ర డాక్టర్ కంటే నేను ఏమన్నా చవగ్గా ఇంజక్షన్లు చేస్తాను ఏమైనా వచ్చిన వాళ్ళు అందులో ఒక పేషెంట్ అపెండెసైటిస్ ఆపరేషను అత్యవసరం అని చెప్పి నా దగ్గర చేసే సదుపాయం లేక కాకినాడ ఆసుపత్రికి తీసుకెళ్ళమన్నా ఇంజక్షన్ చేయించుకుని రెండు రూపాయలు టేబుల్ మీద పెట్టాడు ఒక నెల ఈ వ్యవహారం చూసి ఆ ఊరిలోనే నిలదొక్కోవాలంటే నా చదువు ఒకటే చాలదు ప్రజలు నా దగ్గరికి రావాలంటే వాళ్ళని ఆకర్షించే ప్రత్యేకత ఏదో నాకు ఉండాలని ఏం చేయాలా అని ఆలోచించాను అప్పుడు నేనే అన్నాను ఎలాగూ ఏం డబ్బు రాలేదు ఆ ముప్పై నలభై రూపాయల సంపాదన కంటే ఊరికే కొన్నాళ్ళు వైద్యం చేస్తే కనీసం పేరు వచ్చాకన్నా రోగులు రావటం ఆరంభిస్తారని నేనే చెప్పాను డబ్బే భేద బేదాబికి అట్రాక్ట్ అవుతారు కదా ఒక నెల రెండు నెలలు అలా చేసి చూడమన్నాను అంది సరోజ ఊరికే వైద్యం చేయడమే కాదు వాళ్ళకి మందులు కొన్నాళ్ళు ఫ్రీకి ఇవ్వాల్సి వచ్చిందనుకో ముఖ్యమైన మందులు ఉంచి భేదవారికి ధర్మాస్పత్రిలాగా మందులు సరఫరా చేశాను ఓ రోజు ముసలి పేషెంట్ వచ్చాడు తెగ దగ్గు కఫం జ్వరం వదలట్లా చూడగానే నిమ్మోరియా అని అర్థమైంది ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడాలి వాడు పాపం భేద అంత ఖరీదు బిళ్ళలో నేనేమి మింగగలను బాబు ఏదో రంగు నీళ్ళు ఇప్పించండి ఉంచి అని కాళ్ళు పట్టుకున్నాడు ఆ మందులు నా దగ్గర లేవు కొనాల్సిందే ఓ కోర్సుకు సరిపడా కొనాలన్నా వందగా తగ్గదు ఆలోచించి ప్రిస్క్రిప్షన్తో పాటు వంద రూపాయలు ఇచ్చాను ఈ మందులు షాపులో ఈ మందులు షాపులో కొనివాడు లేకపోతే రోగం తగ్గదు అన్నాను వాడు నమ్మలేనట్టు చూశాడు ఇవి నా దగ్గర లేవు ఇదిగో ఈ డబ్బు అందుకోసమే ఇస్తున్నాను తీసుకో అన్నాను అప్పుడు వాడి మొహంలో కనబడిన భావం చూశాను కన్నీళ్లు కార్చాడు కాళ్ళు పట్టుకున్నాడు దేవుడు అన్నాడు ఆ తర్వాత ఈ కబురు పాకి భేద బిక్కి రావటం ఆరంభించారు మందులకు డబ్బు లేక ధర్మాస్పత్రి ఇచ్చే మందులతో రోగం తగ్గని వాళ్ళు జనం రావటం ఆరంభించారు చిన్న చిన్న వాటికి నేనే మందులు ఇచ్చేవాడిని ఇస్తూ చెప్పేవాడిని చూడండి నాకు ఈ మందులు ఊరికే రావట్లేదు ఏదో కొనే ఇస్తున్నాను మీ మీద జాలితో నేనే దేవుడిని గాను అలా గాలికి మందులు సృష్టించేయడానికి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నాకు తీసుకెచ్చివ్వండి డబ్బులు కాకపోయినా ఏదైనా సరే అని నోరిప్పి చెప్పేవాడిని అలా అంటే కొందరు రైతులు కూరలు ఒకళ్ళు పొలంలో పండే గుమ్మడికాయ ఆనపకాయ వంకాయలు మా చెట్టువి అవేని ఆరు డజన్ కొబ్బరికాయలు పాన పనస పండు మా పొలంలోని అని అరమూట కందిపప్పు మా ఆవు పాలతో వచ్చి నెయ్యి మా ఆవు పాలంటూ ఎవరికి దూసిన వారు ఇచ్చేవారు కాస్త ఒక మాదిరి వాళ్ళు ఒక ఐదు రూపాయలు టేబుల్ పెట్టేవారు ఇలా కొన్నాళ్ళు గడిచిపోయింది అదృష్టం వల్ల ఈ డాక్టర్ దేవుడు ఇలా మనల్ని ఆదుకుంటున్నాడు దేవుడిలాగా ఓ మంచి చెయ్యి రోగం తగ్గిపోద్ది అన్న పేరు వచ్చేసింది జనం పెరిగారు మరీ గతి లేని వాళ్ళకి మందులు కొనటానికి పదో పాతికో చేతిలో పెట్టేవాడిని మొదట్లో ఇదిగో ఈ డబ్బు అప్పుగా ఇస్తున్నా మీ దగ్గర ఉన్నప్పుడు తెచ్చి ఎలా అని చెప్పేవాడిని పాపం ఆ బేద వాళ్ళు అవసరంలో ఆదుకున్నానన్న విశ్వాసంతో ఉన్నప్పుడల్లా తలో పదో ఇరవయో ఇచ్చి అప్పు చెల్లగొట్టేవారు ఇలాగో ఏడాది గడిచింది పేషెంట్లు పెరిగారు వాళ్ళకి నమ్మకం కలిగింది నాకు పేరు వచ్చింది కాస్త ఉన్నవాళ్ళ దగ్గర ఫీజు ఇరవై కాస్తంత తక్కువ వాళ్ళ దగ్గర పది అసలు లేని వాళ్ళ దగ్గర ఐదు చొప్పును తీసుకుంటూ వాళ్ళ అవసరానికి వంద రెండు వందలు అప్పిస్తూ మందులిస్తూ గడిపాను రాబడి పెరిగింది డబ్బుతో పాటు బియ్యం పప్పులు వగైరా వస్తువులు కూడా దొరకడంతో కాస్త నిలదొక్కున్నాను ఉన్న పేషెంట్లు ఆ కుర్ర డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్లకుండా నా దగ్గరికి వచ్చేవారు పాపం కుర్ర డాక్టర్ బోర్డు తీసేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఆ ఊరిలోనే కాక చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెల నుంచి కూడా జనం రావడం మొదలెట్టారు ఆ ఊరిలో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద రోగాలకి ఆపరేషన్లకి కాకినాడ వెళ్ళిన మామూలు వాటికి నా దగ్గరికి వస్తున్నారు చిన్న ఊరు అవటంతో జనానికి నా పేరు బాగా తెలిసిపోయింది నా ఊరిలో చిన్న పెద్ద అందరూ పేరు పేరున తెలిసి అందరికీ ఫ్యామిలీ డాక్టర్ని అయిపోయాను నర్సుల సహాయంతో పురుళ్ళు మొదలు వేసక్టమీలు హైడ్రోసిల్స్ వగైరా చిన్న చిన్న ఆపరేషన్లు మొదలెట్టాను సామాగ్రి సమకూర్చుకుని రెండో ఏడు గడిచేసరికి ఇక పర్వాలేదు అనుకున్నాను అప్పుడు ఇంకా అప్పిచ్చువాడు వైద్యుడు అవతారం అవతారం సారించండి ఇలా ఎన్నాళ్ళు ఇస్తారు అన్నాను నేను అని సరోజన్ అబ్బింది నిజమే ఆ ఇచ్చిన అప్పుల్లో కొన్ని తిరిగి వచ్చేవి కావు వంద తీసుకెళ్ళి పది ఇరవై చొప్పున కాస్త తీర్చి మిగతా దగ్గర పెట్టేవారు కానీ ఒక్కసారిగా అలవాటు పడ్డ జనానికి మందులు వాటికి డబ్బులు ఇవ్వడం మానేస్తే వాళ్ళకి నా మీద నమ్మకం పోతుంది అందుకని ఒక పథకం పెట్టాను ఏమిటది ఏం లేదు డబ్బు అడిగిన వాళ్ళకి చూడండి మీలాంటి భేదవారికి అడిగిన వారందరికీ వాళ్ళంటే నాకు బోలుడు ఖర్చు సంసారం ఈ ఆసుపత్రి వాళ్ళకి జీతాలు ఇవన్నీ చూస్తూ మీ అందరికీ వాళ్ళంటే నాకు కష్టమే కదా ఇదిగో ఈ హుండి చూడండి ఇది మీలాంటి భేదవారికి సహాయపడటానికే మీరు అప్పుగా తీసుకునే వందకి ఓ పది రూపాయలు దీనిలో వేయాలి అంతేకాక నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు తలా రెండు రూపాయలు వేయండి ఇందులో డబ్బు నేను తీసుకోను మీలాంటి భేదవారికి అవసరం వచ్చినప్పుడల్లా అదుకుంటుంది ఇదిగో ఈ తాళం మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పాను ఆ మాట అందరికీ నచ్చింది అంటే నూటికి పది రూపాయలు అయింది తల రెండు చొప్పున ప్రతి వాళ్ళు వేసే డబ్బు నిజంగానే పాపం వాళ్ళని ఆదుకోవడానికి సరిపోయింది ఈ పథకం బాగా ఫలించింది ప్రతి వాళ్ళు సంతోషంగానే రెండు రూపాయలు వేశారు దాంతో బేద బిక్కిని ఆడు ఆదుకున్నారన్న ఖ్యాతి కూడా దక్కింది వాళ్ళ అవసరము తీరింది నా చేతి డబ్బు ఖర్చు పెట్టకుండా క్రమంగా వాళ్ళ రాబడిని బట్టి ఫీజులు పెంచాను ఒక ఐదేళ్ళు గడిచేసరికి నిజంగా ఊపిరి సల బిజీ డాక్టర్ని అయిపోయాను పుణ్యాత్ముడు అన్న బిరుద్తో పాటు లక్ష్మీదేవి కటాక్షించింది ఈ చుట్టుపక్కల ఊర్లందరికీ నేనే డాక్టర్ ఇప్పుడు పోనీలే పుణ్యం పురుషార్థం అన్నట్టు జనాన్ని ఆదుకోవడానికి నీ ఆలోచన బాగానే ఉంది చాలా సంతోషంరా అన్నాను చూడు రామకృష్ణ ఈ లోకం ఉంది చూ చూడు నువ్వు దాన్ని ఏమన్నా అడిగితే తాడెక్కి కూర్చుంటుంది నువ్వు ఎవరిని ఏం అడక్కో అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అని ఎవరో అన్నమాట నిజం మనం అడిగితే పిల్లికి బిచ్చమైనా పెట్టని మనస్తత్వం మనిషిది ఏవే అడగకుండా నీకు తోచిన సాయం చేయి జనానికి అప్పుడు జనమే నీ కాళ్ళ దగ్గరికి అన్నీ పడేస్తారు ఎటొచ్చి వాళ్ళకి ఆ నమ్మకం కలగడానికి సమయం పడుతుంది దానికి మనం నిలదొక్కుకోగలిగితే చాలు జనాన్ని ఆకర్షించడానికి కొన్ని గిమ్మిక్కులు తప్పనిసరి జనానికి విశ్వాసం కలిగి తర్వాత వాళ్ళు మనల్ని నమ్ముతారు అన్న సూత్రం నాకు బాగా ఉపయోగపడింది పేదవాళ్ళకి చేతనైనంత సాయం చేస్తున్నాననే తృప్తితో పాటు నా బతుకు తెరువు బాగుపడింది నవ్వుతూ అన్నాడు బాగానే ఉంది నీ కథ పోనీలే నువ్వన్నట్టు నలుగురికి సాయపడితే వచ్చే తృప్తి వెలకట్టలేనిది అప్పించువాడు వైద్యుడు అన్న పదంకి అర్థం తెలిసిందిలే అని నవ్వాను వాడు శృతి కలిపాడు ఇదే అండి కథ మరి ఈ కథ పంతొమ్మిది వందల తొంభై మూడు పల్లకి వారపత్రికలో పత్రికలో మీ అందరికీ నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ